సిక్స్ట్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ జై వీర గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ మాసం కన్యా రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణి వీరబ్రహ్మేంద్ర స్వామినిమోనవ జై వీర జై గోవింద బాంబజై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొత్తదనం కూడా ఉంటుంది ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఒక్కసారిగా పూర్తి చేసేటువంటి శక్తి యుక్తి సామర్థ్యం మీకు లభించేటువంటి అవకాశం ఉంది ఇంతవరకు కూడా స్నేహితుల నుంచి కానీ సన్నిహితుల నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ ఎటువంటి మద్దతు లేదనో లేదా వాళ్ళ యొక్క అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు లేకపోవటం వల్ల ఏమీ సాధించలేకపోతున్నామనేటువంటి ఆలోచన నుండి జీవితంలో అన్నీ చేయగలుగుతారు పురోగవృద్ధి లభిస్తుంది ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగం ఏదైనప్పటికి వ్యాపారం ఏదైనప్పటికి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చి ఎక్కువగా లాభాలను సూచించేటువంటి కాలం ఇది కాబట్టి మీరు సరిగ్గా ప్రవర్తిస్తే ప్రయత్నాలు చేస్తే అనుకూలవంతమయ్యేటువంటి ఫలితాలు కూడా తప్పనిసరిగా అది గోచార వశాత్ అవచ్చు ప్రశ్న అనుసరించవచ్చు ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉంది ఒక దూర ప్రాంత ప్రయాణం మీ జీవితాన్ని మలుపు తిప్పబోతుంది ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి పరిచయం ద్వారా మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాలు వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితుల్లో గణనీయమైనటువంటి మార్పు రావటమే కాదు జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి దూసుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది తద్వారా విశేషవంతమైనటువంటి బహుధనాన్ని సంపాదించడానికి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తికి ఒక అవకాశం ఒక ప్రయత్నం అదృష్టం తలుపు తట్టినట్టుగా తనంతట తానుగా మీ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది జీవన గమనంలో ఎంతో కాలంగా శ్రమించాం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఏమీ ప్రయోజనం లేదు మనకంటే తక్కువ వాళ్ళు కూడా జీవితంలోకి ఉన్నతమైన స్థితిగతుల్లోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అన్నటువంటి నిరాశ నిస్పృహల నుంచి కాలం కలిసి వచ్చింది భగవంతుడు మన పక్షాన ఉన్నాడు మనం చేసినటువంటి శ్రమ ఏదైతే ఉందో అది ఊరికే పోలేదు ఈ రూపంలో మనకు సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చింది అనేటువంటి పరిస్థితి ఒకటి జీవిత భాగస్వామి అవ్వచ్చు కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు మీరు చేసే ప్రతి పనిలో కూడా సానుకూలవంతమైనటువంటి అభివృద్ధి కారణమవుతారు మీరు ఏదైనా ప్రయత్నాన్ని చేస్తే అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటమే కాదు జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులకు కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది అనుకూలవంతమైనటువంటి స్థితి మీకు ఖచ్చితంగా సముపార్జితం అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం వల్ల కన్యారాశి యొక్క జాతకులకి ఈ మాసంలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తిని పొందేటువంటి కాలంగా మనం ఈ కాలాన్ని చెప్పచ్చు భగవంతుడి యొక్క అనుగ్రహం చేత జీవితంలో ముందుకు వెళతారు కుటుంబపరమైన అంశాలు సరిగ్గానే ఉన్నాయి సంతానపరమైనటువంటి విషయాల్లో వాళ్ళ అభివృద్ధి కోసం మీరు ప్రయత్నం చేస్తారు కొత్తగా వాహనాన్ని కొనటం కానీ వాహనం లేదా కుటుంబం లేదా మీరు నివసించే గ్రహణలో మరమత్తులు చేయటం ఆధునీకరణ చేయటం కొత్త ప్రాంతాన్ని సందర్శించటం దూర ప్రాంత ప్రయాణాలు చేయటం ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది సహోదర సహోదరి వర్గం నుంచి అనుకూలతలు ఉన్నాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు అవసరమైనటువంటి మూలధనాన్ని సన్నిహితమైనటువంటి వ్యక్తులు మీరు అడక్క మునిపే మీ యొక్క భవిష్యత్తు కోసం ఉన్నతి కోసం మీరు చేసే ప్రయత్నాలకు అండగా నిలబడటం కొన్నంత ధైర్యానికి కారణం అవటంతో పాటు మీ మీద వారికి ఉన్నటువంటి నమ్మకం విశ్వాసాన్ని చూసి మానసికంగా ఎంతో సంతోషపడతారు గతంలో ఎందుకు ఈ పరిస్థితులు లేవో అర్థం కాదు కానీ వర్ధమానంలో వచ్చినటువంటి ఈ అనుకూలవంతమైనటువంటి మార్పును మీరు స్వాగతించడంతో పాటు భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే బాగుంటుందన్నటువంటి ఆలోచన కూడా మీకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం మాసంలోని పితృపక్షాలు విశేషవంతమైనటువంటి ఆశ్వీజ మాసానికి సంబంధించిన అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి మాసంలో గతించిపోయినటువంటి పెద్దలు పితరుల యొక్క పేరు మీద ధాన్యాన్ని దానం చేసిన వస్త్రాలు దానం చేసిన నీటి పాత్రను దానం చేసిన పాదరక్షలు గొడుగులు వంటి అపర సమయంలో దానం చేసేటువంటి ఇత్యాది వస్తువుల్ని ఎవరికైనా పేదలకి బ్రాహ్మణోత్తములకి లేదా అభాగ్యులకి అవసరం ఉన్నటువంటి వాళ్ళకి ఈ విధమైనటువంటి దాన దానాన్ని మీరు చేసినట్లయితే మీకున్నటువంటి సమస్తమైనటువంటి దోషాలు పరిహారం అవటమే కాదు ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు మరింత వేగవంతమైనటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది నియమ నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉంటూ అమ్మవారిని పూజించండి మీ గ్రామంలోని మీరు నివసించేటువంటి గృహానికి సమీపంలోని అమ్మవారికి ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి చీర అదే రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు నిమ్మ ఫలాలు పాల పొంగలి పసుపు కుంకుమ వెరసి వీటన్నిటిని కూడా అమ్మవారికి సమర్పించండి సారగా సమర్పించినట్టయితే అమ్మవారు ప్రసన్నురాలవుతారు ఆశ్వీజ మాసంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయి సమస్తమైనటువంటి నరదోష నరదృష్టి నరపీడలు నివారించుకోండి మీరు చేసే ప్రయత్నాలు మరింత వేగవంతంగా పూర్తవుతాయి ఇంటి ప్రాంగణం మొత్తాన్ని కూడా గళ్ళు ఉప్పు ఆవు పంచితం పసుపు ఈ ముశ్రమాల చేత శుద్ధి చేయటం ఇంటి ప్రాంగణంలో దైవికంతో ధూపం వేయటం లేదా గుగ్గిలంతో ధూపం వేసే ప్రయత్నం చేయండి నరఘోష నరధిష్టి నరపీడలు కూడా నశించిపోయి మీరు చేసే ప్రయత్నాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది